థియేటర్లు అంటే వాటి కాంపౌండ్లోకి అడుగు పెట్టడం అంటేనే పూర్తిగా వారి ఆధీనంలోనికి వెళ్ళిపోవడమే అనే పరిస్థితి ఉంది తెలుగునాట. దశాబ్దాలుగా ఇదే. వారు చెప్పిందే రేటు, వారు బైక్ పెట్టమన్న చోటే పెట్టాలి, నిలబడమన్న చోటే నిలబడాలి. పార్కింగ్ ఏరియాలో పనిచేసేవాడు కూడా తన డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుణ్ణి పురుగులాగే చూస్తాడు. అదేమిటో మరి. ఇక పాప్కార్న్ కూల్ డ్రింక్ అమ్మకాలు మాఫియా రేంజ్కు చేరి చాలా కాలమయ్యింది. చిన్న చిన్న పట్టణాల్లోని థియేటర్లతో మొదలు పెడితే మల్టీప్లెక్స్ల వరకు ఒక్కోరు దోపిడీది ఒక్కో రేంజ్. మరి ఇంత చేస్తే లోపల ఉన్న సదుపాయాల సంగతి సరేసరి. బాత్రూముల్తో మొదలు పెడితే సేఫ్టీ వరకు దేనికి థియేటర్ల యాజమాన్యాల బాధ్యత కనిపించదు. మీరు సినిమా చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళండి, మిగతావి మీకు అనవసరం అన్నట్టుగా దందా సాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించేసరికి థియేటర్ల బంధులు, అసలే జనాలు కరోనాకు భయపడి థియేటర్లకు ఇంకా పూర్తి స్థాయిలో రావటం లేదు, ఈ సమయంలో కొన్ని రకాల సినిమాలను ఆడించటం కన్నా మానుకోవటం మంచిది అనే లెక్కలతో థియేటర్ల యాజమాన్యాలున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం థియేటర్లలో ప్రమాణాల గురించి పట్టించుకునేసరికి మూసేసి నిరసనలు తెలుపుతున్నారు. ఇక ప్రమాణాల గురించి ప్రభుత్వం అడిగితే హీరోల వీరాభిమానులు గుడ్డలు చించుకుంటున్నారు. మరి ఇప్పుడే అడగాల అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అడగాలి. కొత్త రూల్స్లను పెట్టి జగన్ ప్రభుత్వం థియేటర్ల మీద పడ్డం లేదు. పాత నియమాలే ఏ మేరకు పాటిస్తున్నారు అని అడిగితే ఇన్ని డ్రామాలు సాగుతూ ఉండటం గమనార్హం. జగన్ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లకు ఈ అంశం కూడా చాలా బాధ పెడుతూ ఉంది. థియేటర్లలో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అవసరం లేదని జగన్ ప్రభుత్వం చేస్తోంది తప్పే అన్నట్టుగా వాదించేవారు రెడీ అయ్యారు. చూసి చూడనట్టుగా ఉండాలి, ఏ ప్రమాదాలు జరిగితే అప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏం చేస్తోంది, అధికారులు ఏం చేస్తున్నారు, చూసి చూడనట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నించేవాళ్లు రెడీ అవుతారు.